ప్రస్తుత టాలీవుడ్లో టాప్ యాంకర్గా దూసుకుపోతోంది రష్మి గౌతమ్ తెలుగుతో ప్రముఖ కామెడీ షోకి యాంకరింగ్ చేస్తూ రష్మి సుడిగాలి సుధీర్తో లవ్ ట్రాక్తో మరింత ఫేమస్ అయిందనేదే టాక్ బుల్లితెరపై వీళ్ళిద్దరు జోడీకి ఎంతమంది అభిమానులున్నారో ప్రత్యేకంగా సినిమాల్లో చెప్పనక్కర్లేదు లేదు అడపదడప ఏదో ఒక క్యారెక్టర్స్ చేస్తున్నా అంతగా సక్సెస్ అయితే రాలేదు అయితే తాజాగా రష్మికి సంబంధించి ఒక వార్త వైరల్ అవుతోంది గతేడాది లాక్డౌన్లో రష్మి రహస్యంగా పెళ్లి చేసుకున్నట్టు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది గతంలో సుడిగాలి సుధీర్ తో ప్రేమాయణం సాగిస్తున్న వార్తలు ఖండించింది ఆమె తా మంచి ఫ్రెండ్స్ అని చాలాసార్లు చెప్పింది తాజా సమాచారం ప్రకారం రష్మి ఇండస్ట్రీతో ఏమాత్రం సంబంధం లేని ఒక వ్యక్తిని రహస్యంగా పెళ్లి చేసుకుందట అతను ఒక ప్రైవేట్ సంస్థలో మేనేజర్గా పనిచేస్తున్నట్టు తెలుస్తోంది ప్రస్తుతం భర్తతో కలిసి హైదరాబాద్లోనే ఉంటుందట అయితే ఈ విషయం గురించి బయటకు లీక్ అయితే కరియర్ పరంగా ఇబ్బందులు వస్తాయని భావించి పెళ్లి మ్యాటర్ని దాచేస్తుందని వార్త చక్కర్లు కొడుతోంది ఈ విషయంపై రష్మి త్వరలోనే క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది గతంలో యాంకర్ రవి సైతం పెళ్ళైన విషయాన్ని దాచిపెట్టిన సంగతి తెలిసిందే మరి రష్మి పెళ్లి వార్తలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఫ్యాన్స్ ఇప్పుడు సుధీర్ పరిస్థితి ఏంటి అంటూ పోస్టులు పెడుతున్నారు అసలు సీక్రెట్గా రష్మి పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏముంది రష్మికి నిజంగానే పెళ్ళైందా పెళ్ళైతే మరి చెప్తుంది కదా మరి సీక్రెట్గా పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది అనేది చాలా మంది ఇప్పుడు అడుగుతున్న ప్రశ్న మరి నిజంగానే రష్మికి పెళ్ళైతే ఎందుకు ఇంతవరకు చెప్పకుండా దాస్తుంది అలా సీక్రెట్గా పెళ్లి చేసుకోవాల్సిన అవసరం రష్మికి లేదు అంటూ అభిమానులైతే ప్రశ్నిస్తున్నారు నిజంగా మరి రష్మి తన పెళ్లి గురించి వస్తున్న ఈ వైరల్ వ్యాఖ్యల్లో ఎందుకు స్పందించడం లేదు నిజంగా తన భర్త అతను ఇతనని ఎవరెవరి పేర్లో వినిపిస్తున్న నేపథ్యంలో నిజంగా రష్మి పెళ్లి చేసుకుందా లేదా అసలు దీని గురించిన మాటలు ఇంతగా వైరల్ అవుతుంటే రష్మి స్పందించడం దానికి కారణం కూడా ఏదో ఒకటి ఉండే ఉంటుందంటున్నారు అలాగే తన భర్త ఇతనే అంటూ కొన్ని మీడియా వర్గాలైతే రకరకాల ఫొటోస్ని చూపిస్తున్నాయి మరి ఏ విషయం తెలియాలంటే రష్మి ఈ మ్యాటర్లో స్పందించాల్సిందే